నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బేషరతుగా భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమాన్ని మరింత ఉద్రతం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని అనైతిక వ్యాఖ్యలకు నిరసనగా దేశమంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే మన కేసీఆర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం మన ఉద్యమాలు చేసి రాజ్యాంగం ద్వారా తెలంగాణను సాధించుకున్నామో అటువంటి సాధించుకున్న తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వ్యక్తిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా ఆయన రాజ్యాంగాన్ని మరిచి రాజ్యాంగాన్ని తుంగలో తక్కి అడ్డదారిలో కొడుకులని అల్లుళ్ళని ప్రభుత్వంలో చేర్చుకొని అది కూడా సరిపోదన్నట్టు ఇంకా అనుయులను అధికారంలో పెట్టుకోవాలని రాజ్యాంగాన్ని మార్వాలని నియంతృత మూర్ఖపు వాదనలకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో మోష